वागर्ताविव संप्रुक्तौ वागर्तः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विशजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वारपलं कार्यक्रमानिकी स्वागतं। 2021 सेप्टेंबर नेल 12వ तेदी ఆదివారం నుండి సెప్టెంబర్ నెల 18వ తేదీ శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు। ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వృషభములో రాహువు, సింహములో రవి, కన్నిలో కుజబుధులు, తులలో శుక్రుడు, వృశ్చికములో కేతువు, మకరములో శని, కుంభములో గురువు, వృశ్చిక ధనస్సు మకర రాశుల్లో చంద్ర సంచారం। ఇప్పుడు 12 రాశుల్లో మొట్టమొదట మేషరాశి వారు। ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। అయినప్పటికీ శుభ ఫలితాలకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది। ఒక విషయంలో మీకు అనుకూలత రావడం వల్ల మీరు ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడుపుతారు। నూతన వస్తువులు అందుకునేటువంటి అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తుంది। కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది। వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి। పని ఒత్తిడి వల్ల శ్రమ అలసట అధికమయ్యేటువంటి అవకాశం మీకు ఈ వారంలో ఎదురవుతుంది। ఈ రాశి వారికి ఈ వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలం। ఈ మేష రాశి వారు ఈ వారమంతా కూడా శ్రీ గణపతికి పూజలు చేస్తూ శ్రీ సిద్ధి సాయినాథుని దర్శించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు। తర్వాత వృషభ రాశి వారు। ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఒకే ఒక చంద్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది। అయినా భయపడాల్సిన పని లేదు, శుభ ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది। ఒక ముఖ్యమైన విషయంలో నిరాశన పొందాల్సిన పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది। కుటుంబంలో ప్రశాంత వాతావరణానికి అవకాశం కల్పించండి। యద్భావం తద్భవతి, అదే విధంగా మనం ఎలా భావన చేస్తామో అలాగే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి। కనుక ఈ విషయాన్ని గమనించి మీరు ఒక సద్భావనతో ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది। ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి। వృత్తి ఉద్యోగాల్లో ఒక మంచి మార్పును ఈ వారంలో మీరు అందుకోబోతారు। భాగ్యములో గురువు రావడం వల్ల మీకు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం, అధికారుల యొక్క మెప్పు అందుకునేటువంటి అవకాశం ఉంది। ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు తీసుకోండి। ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలం। ఈ వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు చేస్తూ నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు। తర్వాత మిథున రాశి వారు। ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను అందుకునే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది। సంతానం విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది। కొందరి అధికారుల సహాయ సహకారాలు మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది। కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది। వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి। ఈ నెల 15వ తారీఖు నుండి గురువు అష్టవ భావంలో ప్రవేశించడం వల్ల కొన్ని ఇబ్బందులను మీరు ఎదుర్కోక తప్పదని గమనించండి। ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలం। ఈ మిథున రాశి వారు ఈ వారమంతా కూడా శివ పార్వతులకు పూజలు చేస్తూ శ్రీ సిద్ధి సాయినాథుని దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। తర్వాత కర్కాటక రాశి వారు। ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। అయినప్పటికీ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది। మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోయే పరిస్థితి కనిపిస్తోంది। నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది। ఒక వివాదం నుండి లాభదాయకంగా బయటపడేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంది। వృత్తి ఉద్యోగాల్లో విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ముగుస్తాయి। ఈ నెల 15వ తేదీ పైన ఒక శుభవార్తను మీరు అందుకునే అవకాశం కూడా కనిపిస్తోంది। ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర శనివారాలు అనుకూలం। ఈ కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా శ్రీ గణపతికి పూజలు చేస్తూ పరమశివుని దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు। తర్వాత సింహరాశి వారు। ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తోంది। ఈ వారంలో కొన్ని ప్రయాణాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం మీకుంది। కొన్ని పనులు ఆవేశంతో కాకుండా ఆలోచనతో చేయడం వల్ల మీరు విజయాలను పొందగలుగుతారు। స్త్రీ జన సహకారం వల్ల కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు। వృత్తి ఉద్యోగాల్లో విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది। ఈ నెల 15వ తారీఖు తర్వాత కొందరి పెద్దలు మీకు వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది। ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి। ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలం। ఈ సింహరాశి వారు ఈ వారమంతా కూడా గణపతి ఆరాధన చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। తర్వాత కన్యారాశి వారు। ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి।
అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో ఒక బంధం విషయంలో మీరు సందిగ్ధావస్థకు గురయ్యేటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. మీ మాటల వల్ల కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. జన సహకారం ఈ వారంలో మీకు పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం మీరు చేయండి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలం. ఈ కన్యా రాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తూ దుర్గాదేవి దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తర్వాత తులారాశివారు. ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ శుభ ఫలితాలను పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చును. అనుకోకుండా ఒక శుభవార్త ఈ వారంలో మీరు వినేటువంటి అవకాశం ఉంది. ఒక విషయంలో ఆర్థిక సమస్య ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. ఇంటి బయట సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలం. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మీరు విజయాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తర్వాత వృశ్చిక రాశివారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను అందుకునే వారంగా చెప్పుకోవచ్చును. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాల్లో అతి కష్టం మీద జన సహకారం మీరు అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో గట్టి పోటీని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అనుకోకుండా కొన్ని నూతన అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని లాభాలను పొందేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ శుక్ర శనివారాలు అనుకూలం. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా శ్రీ గణపతి ఆరాధన చేస్తూ శ్రీ కనకదుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తర్వాత ధనుసు రాశివారు. ఈ ధనుసు రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను అందుకునే వారంగా చెప్పుకోవచ్చును. మీ మాటల వల్ల అపార్థాలకి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం మధ్యలో ఒక లాభాన్ని అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తోంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలకి ఎక్కువ అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలం. ఈ ధనుసు రాశి వారు ఈ వారమంతా కూడా శివారాధన చేస్తూ గణపతి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తర్వాత మకర రాశివారు. ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో అయ్యేటువంటి కొన్ని పరిచయాలు మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తాయి. జన సహకారం వల్ల కొన్ని పనులు మీరు సునాయాసంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగాల అన్వేషణ మీకు సానుకూలంగా కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో ఆత్మీయుల యొక్క సహకారం వల్ల మీరు కొన్ని లాభాలను అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలు సాధారణమైనటువంటి లాభాలను అందుకుని అభివృద్ధిని సాధిస్తాయి. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలం. ఈ మకర రాశి వారు ఈ వారమంతా కూడా ఈశ్వరునికి పూజలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తర్వాత కుంభరాశివారు. ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను అందుకునే వారంగా చెప్పుకోవచ్చును. జన సహకారం లేకపోయినప్పటికీ మీరే కొన్ని పనులను స్వయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయాణాల్లో వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. మీ వృత్తి ఉద్యోగాల్లో సాధారణ విజయాలను లాభాలను అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలం. ఈ కుంభరాశి వారు ఈ వారమంతా కూడా సిద్ధి సాయినాథునికి పూజలు చేస్తూ శ్రీ గణపతిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇక చివరిలో మీనరాశివారు. ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను అందుకునే వారంగా చెప్పుకోవచ్చును. ఈ వారంలో విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. ఇంటి బయట ఖర్చులు నియంత్రించుకోకపోతే ఉత్తరోత్తర ఆర్థిక ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల సహాయ సహకారాల వల్ల కొన్ని పనుల్లో లాభాలను మీరు అందుకుంటారు. అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని ఈ వారంలో మీరు అందుకునే అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాల్లో పనిభారం పెరిగినప్పటికీ మీరు లాభాలను అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలం.
ఈ మీనరాశి వారు ఈ వారమంతా కూడా శ్రీ మహాగణపతికి పూజలు చేస్తూ శ్రీ సిద్ధి సాయినాథుని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వారం వారం ఒక సమస్యకు పరిష్కారం కార్యక్రమంలో భాగంగా ఈ వారంలో ఎవరైనా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అవి అనేక అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే అటువంటి వారు ఒక చిన్న గణపతిని బంకమట్టితో తయారు చేసుకుని మీరే ఇంట్లో దేవుని మందిరంలో ఆ గణపతిని ఉంచి ప్రతిరోజు గరిక పోచలను తీసుకొచ్చి ఆ భగవంతునికి గణపతికి అర్పించి ధూపదీప నైవేద్యాలతో ఆయన్ని ఆరాధించి నమస్కరించుకోండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తవుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలను నేను చెప్పడం జరిగింది. నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా మీరు స్వీకరిస్తూ ఈ పరిహారాలన్నీ కూడా పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.